హాయ్ మేడం. చెప్పండి చెప్పండి. అల్లు అర్జున్ గారు ఇంకా 5 రోజుల్లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? అల్లు అర్జున్ మూవీ అదే ట్రైలర్ చూసాము, చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ట్రైలర్ మీద సాంగ్స్ మీద బాగా ట్రోలింగ్ జరుగుతున్నాయి, అస్సలు బాగాలేదు అని అంటున్నారు కొంతమంది. అవును, అంటే సాంగ్స్ అంటే అది శ్రీలీలతో తీశారు కదా, ఆ సాంగ్ అయితే ఏం బాగాలేదు. పుష్ప ఫస్ట్ మూవీ ఉంది కదా, దాంట్లో సమంతతో తీశారు చూడండి, ఆ సాంగ్ బాగుంది. కానీ శ్రీలీలతో తీసిన సాంగ్ అస్సలు దానికి మీనింగ్ కూడా ఏం అంత బాగాలేదు, గలీజ్ అనిపిస్తుంది, చాలా నీచంగా అనిపిస్తుంది ఆ సాంగ్ అయితే. డాన్సర్లు అయినా కానీ సాంగ్ కొంచెము మీనింగ్ అన్న కొంచెం చూసి పెట్టాలి కదా, అంటే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి నచ్చుతుందేమో గానీ ఇప్పుడు మామూలుగా మా లాంటి వాళ్ళకైతే బాగా నచ్చదు అది అసలు. అంటే వింటుంటే నాకు నచ్చలేదు అంతే. నాకు మా పాప కార్ లో కూడా ఆ సాంగ్ పెడితే తీసేయమ్మా నాకు నచ్చలేదు అని చెప్పి అరుస్తున్నా నేను. ఇంక సమంత అయితే ఆ సాంగ్ వాళ్ళు పుష్ప ఫస్ట్ తీసారు కదా పార్ట్ 1 లో, అదైతే చాలా బాగా నచ్చింది. ఊహంటావా మామా, ఊహంటావా మామా, అదే. టికెట్ ప్రైసెస్ కూడా బాగా పెంచారు అని అంటున్నారు, మరి దాని మీ మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిద్ది అంటారా కలెక్షన్స్ మీద? అంటే మూవీ మీద ఎఫెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ సినిమా ఒక్కటే ఉంది, వేరే సినిమాలు ఏం లేవు. పుష్ప 2 ఉంది కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, బాగా రేట్లు కూడా బాగానే పెట్టారు కదా వాళ్ళు, అందుకని ఇప్పుడు అదొక్క సినిమానే ఉంది చూడ్డానికైతే, అల్లు అర్జున్ కాబట్టి బాగుంటది కాబట్టి. మరి అంటే బాగా హైప్ ఇచ్చేసి బాగా రేట్లు పెంచేసి పెడుతున్నారు, ఎవరు చూడరు మిడిల్ క్లాస్ వాళ్ళు అని కూడా అంటున్నారు కొంతమంది. అవును, మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడాలంటే కష్టం లేండి, ఎందుకంటే అంత హై రే ఉన్న వాళ్ళు చూస్తారు కానీ పాపము అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంతా లో క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి చూడాలంటే కొంచెము రేట్లన్నా కొంచెం చూసి పెట్టాలి కదా. మరి ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వెయిట్ చేయాలి, ఇంకా 1 మంత్ తర్వాత తగ్గించిన తర్వాత చూడాలంటే ఫస్ట్ మూవీ చూడాలంటే అందరికి ఆగలేరు, అందుకని కొంచెం చూసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మధ్య ప్రతి సినిమాకి ఇది కామన్ అయిపోయింది కదా, టికెట్ల రేట్లు పెంచడం, బడ్జెట్ ఎక్కువ ఉన్న మూవీస్ కి. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే మూవీస్ గురించి చెప్పాలంటే కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పటి నుంచి ఎఫెక్ట్ పడింది మూవీస్ పైన, అది ఒకటి ఫస్ట్ పాయింట్. ఇప్పుడున్న మూవీస్ లో ఇప్పుడు ఏది అంటే ఇంకా చూడదగిన ఏం మూవీస్ లేవు నాకు తెలిసి. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2 దీనికోసం వెయిట్ చేస్తున్నారు అంతా. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే పుష్ప 2 లో అంతా స్మగ్లింగ్ గురించి ఉంది, యూత్ చెడిపోతారు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అది కూడా కరెక్టే కదా, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు స్మగ్లింగ్ అనేది అది సినిమాలో చూసి రియల్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా మూవీస్ లో చూసి. ఇప్పుడు అన్ని మూవీస్ లో చూసి ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే వాళ్ళకి ఒక ప్లాన్ ఇచ్చినట్టు ఉంటది నాకు తెలిసి స్మగ్లింగ్ గురించి. మరి అదే పోలీస్ అయిన హీరోలు వాళ్ళందరూ వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా అయ్యారా అట్లా పోలీస్ లో? ఐఏఎస్ లో ఎవరు మూవీస్ లో మంచి కూడా చూపిస్తున్నారు కదా, దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? కానీ దాంట్లో ఏంటంటే వీళ్ళు స్మగ్లింగ్ చేసుకోవడానికి లంచాలు కూడా ఇచ్చుకుంటున్నారు కదా లోపల లోపల. ఇప్పుడు లంచం తినకుండా ఎవరున్నారు చెప్పండి? తింటున్నారు అందరూ, అందరూ పోలీసులు చెడ్డవాళ్ళు ఏమి ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు పోలీసులు ఆ సీ మూవీలో పోలీసులకే లంచం ఇచ్చి ఇట్లా స్మగ్లింగ్ చేయడానికి ఒక వాళ్ళు అవకాశం తీసుకుంటే నిజ జీవితంలో కూడా అట్లనే చేస్తారు. ఎర్రచందనం గురించే కాదు స్మగ్లింగ్ గురించి ఏదైనా చెప్తున్నా నేను. ఓవరాల్ గా పుష్ప 2 మీద మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప 2 బాగుంటుంది అనిపిస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నాకు ఆ సాంగ్ అయితే శ్రీలీల నచ్చలేదు, నచ్చలేదు. కానీ వాడు అనకూడదు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటారు చూడండి, అది నాకు చాలా ఇష్టం. ఒకసారి తగ్గేదేలే రెండు చేతులతో, రెండు చేతులతోనా ఎలా చెప్పాలి, రెండు చేతులతో ఎలా తగ్గేదేలే. ట్రైలర్ చూసారా పుష్ప 2? చూసా. ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్ లో? అల్లు అర్జున్ యాక్టింగ్. సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా కొన్ని, ఎలా అనిపిస్తున్నాయి సాంగ్స్? బాగుంది. సో ఇంకా ఇప్పుడు మూవీ 5 రోజుల్లో ఉంది, సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది మూవీ మీద? 100% హిట్ అవుతుంది అంటే బ్లాక్ బస్టర్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్ వరుసగా వస్తున్నాయి, సో ఇంతవరకు చూసారు కలెక్షన్స్, దీని కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు డే 1? బ్లాక్ బస్టర్.
శ్రీవల్లి గారు ఎలా అనిపించినారు ఈ మూవీకి? బాగుంది. ఐటమ్ సాంగ్ కి మన శ్రీలీలని తీసుకున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? శ్రీలీల డాన్స్ బాగా వేస్తుంది, అల్లు అర్జున్ గారు డాన్స్ బాగా వేస్తారు, సో ఆ సాంగ్ ఎలా ఉంటది? సాంగ్ బాగుంది, వైబ్ గా. సో ఓవరాల్ గా సాంగ్స్ బాగాలేదు అంటున్నారు కదా కొంతమంది. బాగున్నాయి, నచ్చింది. ఫీలింగ్ సాంగ్ వచ్చింది కదా, అది ఎలా ఉంది? అది ఇంకా బాగుంది. మరి ఈ మధ్య ట్రోల్స్ చేస్తున్నారు, బాగాలేదు, మంచిగా లేదు, అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ బాగాలేదు అంట, తర్వాత వాళ్ళే నచ్చింది. ట్రోల్ చేసే వాళ్ళందరికి ఏం చెప్తావు? తగ్గిస్తుంటారు. డైలాగ్ ఏమైనా చెప్తారా పుష్ప నుంచి, పుష్ప టూ నుంచి ఏదో ఒకటి? రెండు చేతులు తనొచ్చు ఒకసారి రీసెంట్ గా. పుష్ప టూ ఇంకో 5 డేస్ లో రిలీజ్ అయిపోతుంది, సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్? అది 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా బ్రో. ఎక్సైట్మెంట్ అయితే నాకు చాలా ఉంది. టికెట్స్ దొరకలేదు అనుకున్నా, కానీ టికెట్స్ కూడా దొరికినాయి ఇక్కడ శ్రీరామ్ థియేటర్ లో. బ్యాచ్ తోటి కలిసి ఎంజాయ్ చేయదని ఫుల్ ఉన్నా. ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంత ఇష్టం అల్లు అర్జున్ గారు అంటే? అంటే నాకు రీజన్ అయితే తెలీదు. అలా వైకుంఠపురం నుంచి అప్పటి నుంచి ఇష్టం. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు చేసిన మాటలు కావచ్చు, ఆయన కొన్ని ట్రోలింగ్ బాగా చేస్తున్నారు. దాని గురించి అంటే పర్సనల్ లైఫ్ లో వల్ల వెళ్ళిపోయాడు ఫ్రెండ్ అని, ఇక దాని వల్ల ట్రోల్స్ కి ఉండు. ఇక విషయం అయితే నాకు అంత ఎఫెక్ట్ పడదంటవా? ఎఫెక్ట్ అంటే ఏమో బ్రో, ఇప్పుడు పుష్పతోటి అందరు గట్టి సమాధానం ఇస్తా అంటున్నారు కదా, చూడాలి. అది కూడా చూడాలి అంటున్నారు. టికెట్ ప్రైజెస్ కూడా చాలా పెంచారు కదా. అవును, అది ఒక్కటే నాకు కొంచెం ఉంది. డే వన్ అయితే 300 అంటున్నావు, కొట్టొచ్చు నాకు. అంటే హైప్ అట్లా ఉంది కదా, కొట్టొచ్చు. ఇప్పుడు ప్రైస్ పెంచారు కాబట్టి స్టార్టింగ్ బాగానే వస్తుంది. కొంచెం టాక్ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది కదా మూవీకి. మిక్స్డ్ టాక్ అంటే రావచ్చు రాకపోవచ్చు బ్రో, అది అదే కొంచెం ఫ్యాన్స్ వల్ల ఉంది కదా. అది 3 డేస్ అయితే ఏదో మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా, చెప్పగలుగుతున్నా. గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది 4th కి, నైటే 9:30కి ప్రీమియర్స్. ఎలా అనిపిస్తుంది? ఇచ్చినట్టు కదా, నాకు ప్రీమియర్స్ అయితే లేదు, దొరకలేదు బ్రో. ఫస్ట్ షో ఉంది, అవి దొరకడమే నాకు. అది చూసుకున్నాను. ఎలా ఫీల్ అవుతున్నావు మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ గా, నీకు టికెట్ దొరికింది కదా ముందే? అది అంటే ఆనందం ఇక అది చెప్పడానికి రాదు. అంతే చెప్తావా? ఎలా సాంగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? 2 నుంచి సాంగ్స్ కూడా వచ్చినాయి కదా రీసెంట్ గా, నిన్న ఫీలింగ్స్ వచ్చింది కదా, బాగుంది. చెప్తావా డైలాగ్? చెప్తావా అల్లు అర్జున్ గారి